ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు టీడీపీ సర్కార్ తీపి కబురు అందించనుంది. నిరుద్యోగులకు బృతి ఇస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరుద్యోగ బృతి అంశంపై రాష్ట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ బుధవారం భేటీ అయింది. మంత్రులు లోకేష్ అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ఈ భేటీకి హాజరయ్యారు. నిరుద్యోగ బృతి విధి విధానాలను ఖరారు చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. నిరుద్యోగ బృతి కోసం సర్కార్ ఇప్పటికే 500 కోట్లను కేటాయించిందని, అవసరమైన పక్షంలో మరిన్ని నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. ఫైనాన్స్ మినిస్టర్ గారు నిరుద్యోగ బృతిపైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో పంచాయతీరాజ్, అలాగే ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అలాగే బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అధికారులతో ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా యువతకి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ బృతి కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి ఈ రోజున బడ్జెట్లో కూడా దాదాపు 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కొంత పులప్ చేసుకుని ఎంత అవసరమైతే అంత అటు బీసీ వెల్ఫేర్ నుంచి కానీ, బీసీ సప్లై నుంచి కానీ, ఎస్సీ సప్లై నుంచి కానీ, ఎస్టీ సప్లై నుంచి కానీ, అలాగే యువజన సర్వీసెస్ నుంచి కానీ, ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంత తీసుకుని పులప్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది.